హలో ఫ్రెండ్స్, నేను మీకు ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్ పెడుతున్నాను, అంటే 21st అండ్ 22nd డిసెంబర్ వ్లాగ్. సో బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను ఉప్మా చట్నీ చేశాను, ఎందుకంటే రూబీకి ఇష్టం, రూబీ ఉప్మా చేయమనింది, ఇంకా ఉప్మా చట్నీ చేశాను. వీళ్ళు తినేశారు కూడా, అంటే ఇంకా టెడీకి హాలిడేస్ కదా. అండ్ సుదర్శన్ వచ్చి బాక్స్ ఈరోజు వద్దన్నాడు, ఏమంటే ఇంకా ఈరోజు ఏదో పార్టీ అంట ఆఫీస్లో, సో బాక్స్ తీసుకెళ్ళలేదు. ఇక్కడేమో మా పూజ అంతా అయిపోయింది, ఇంకా రూబీకేమో చికెన్ కావాలనింది. సో నేను రూబీ వచ్చి చికెన్కి వెళ్తున్నాం, ఏమంటే యాపీని పడుకోబెట్టేశాను, టెడ్డీని పెట్టేసి ఇంట్లో ఇంకా వచ్చానమాట బయటికి. రూబీ ఏమంటే ఇక్కడ ఇది ఫస్ట్ టైం చూస్తూ ఉంది ఇలా, ఇక్కడ చికెన్ ఫిష్ ఇలాంటివన్నీ ఏంటి ఆశయమ్మ, చికెన్ ఇలా ఉంది ఇక్కడ అనేసి అడుగుతున్నా. అక్కడ ఏమంటే ఫ్రెష్గా ఉంటుంది, మా అత్తయ్య ఫ్రెష్గా తెస్తూ ఉంటారు. సో ఇక్కడేమో పాపం ఇక్కడ ఇలా చూసి ఇలా అయిపోయిందనమాట రూబీ. అండ్ దెన్ ఇక్కడ వచ్చి మేము పుదీనా కొత్తిమీర తీసుకెళ్తున్నాము. యాక్చువల్గా ఏమంటే టెడీకి సంక్రాంతి హాలిడేస్ ఇవ్వరు ఇక్కడ, క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు. సో క్రిస్మస్ హాలిడేస్కి మేము ఎప్పుడూ తిరుపతి వెళ్ళిపోతాము. అండ్ ఏమంటే వెళ్ళే ముందు ఒక ట్రీ తీసుకుంటాము, అక్కడ ఇంట్లో పెట్టేసి వెళ్తామన్నమాట. ఇంకా ఇక్కడ నేను రూబీ చికెన్కి ఎట్లా వచ్చాము కదా, సో టెడీ చెప్ప పంపించింది అనమాట, మర్చిపోకుండా క్రిస్మస్ ట్రీ అవన్నీ తీసుకోరా ఆశక్క అని చేసుకుందాము అనేసి. అందుకు ఇక్కడ నేను రూబీ షాపింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ మాకు ఏమేమి కావాలో అన్నీ తీసుకునేసాం, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. దెన్ మేము ఈరోజు ఏమంటే బిర్యానీ చేస్తున్నానండి, చికెన్ బిర్యానీ రూబీ కోసం. ఇది వచ్చి నార్మల్ దమ్ బిర్యానీయే, బట్ ఇది ఈసారి ఏమంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అంతే. నేను 3 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని సోక్ చేసి పెట్టేశాను ఆల్రెడీ. అండ్ దాంట్లో వచ్చి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసేసాను. దెన్ ఘీ యాడ్ చేశాను, సాల్ట్ యాడ్ చేశాను, ఇంకా బిర్యానీ కావాల్సిన మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ యాడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చి జస్ట్ అలా కొంచెం మిక్స్ చేసేసేయండి. మిక్స్ ఇంకా నార్మల్గా రైస్ కుక్కర్ ఇంకా ఎలా పెట్టేస్తామో అలా పెట్టేసి ఆన్ చేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చి చికెన్ తీసుకొచ్చాను, 750 గ్రామ్స్ తెచ్చాను. దాంట్లో వచ్చి నేను సాల్ట్ యాడ్ చేశాను, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. దెన్ ధనియా పౌడర్, ఇది కొరియాండర్ పౌడర్. అండ్ ఇది వచ్చి గరం మసాలా. ఇప్పుడు వచ్చి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. దెన్ ఇది వచ్చి బిర్యానీ మసాలా. ఇప్పుడు వచ్చి కర్డ్ యాడ్ చేస్తున్నాను 1 కప్. దెన్ నేను టొమాటో తీసుకున్నాను, హాఫ్ టొమాటో, జస్ట్ అలా ఫ్లేవర్ కోసం. ఏమంటే లెమన్స్ లేవన్నమాట నా దగ్గర, అందుకే టొమాటో యాడ్ చేశాను. గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను, అలాగే ఆనియన్ కూడా యాడ్ చేశాను. ఇది వచ్చి పుదీనా కొత్తిమీర చాప్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా మ్యారినేట్ చేసిన తర్వాత 1/2 అవర్ అలా పెట్టుకుంటారు కదా, నేను అలా ఏం పెట్టుకోలేదు, జస్ట్ వెంటనే స్టార్ట్ చేసేసాను. జస్ట్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను, అసలు కుక్కర్ అవసరం లేదు, ఏదైనా బౌల్ తీసుకుంటే చాలు, అంటే బిర్యానీ కడాయి లాంటివి తీసుకుంటే చాలు. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. అండ్ నేను అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్, ఆయిల్ వేసి దాంట్లో ఇది వేసేసాను. సో ఇప్పుడు వచ్చి కొంచెం బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత జస్ట్ అలా లిడ్ క్లోజ్ చేసేసేయండి, ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసేసి తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మనం బిర్యానీ రైస్ పెట్టుకున్నాం కదా రైస్ కుక్కర్లో, అది చూపిస్తాను పదండి, అది కుక్ అయిపోయింది. సో చూసారా, బిర్యానీ రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ అలా కొంచెం అట్లా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే మన చికెన్ కూడా రెడీ అయిపోయిందండి, చూసారా ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే నేను 1/2 చికెన్ వచ్చి సపరేట్గా పెట్టుకుంటున్నాను, ప్లేట్లో తీసుకొని పెట్టేశాను, అంటే 1/2 దాంట్లోనే పెట్టాను కుక్కర్లోనే, 1/2 వచ్చి తీసి పెట్టేశాను. సో ఆ 1/2 చికెన్ పైన బాస్మతి రైస్ చేశాను కదా, రైస్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది కదా, సో ఆ రైస్ దీని మీద వేసేస్తున్నాను, అంటే 1/2 వేస్తున్నాను. దానిపైన ఇలా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగతా చికెన్ ఉంది కదా, అది మళ్ళీ వేసేసుకుంటున్నాను. దానిపైన వచ్చి పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు దానిపైన మళ్ళీ రైస్ వేసేసాను. సో ఈ రైస్ పైన మిగతా ఫుడ్ కలర్ ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాను. అలాగే ఇది వచ్చి వెనిగర్ అండి, వెనిగర్ జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసేసాను ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఇది రోజ్ వాటర్. దెన్ ఇందాక పుదీనా కొత్తిమీర ఇంకొంచెం ఉండింది, సో అది కూడా దీని మీద యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక లిడ్ క్లోజ్ చేసి సిమ్లో పెట్టేసేయండి ఒక 10 మినిట్స్ వరకు. సో మన బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.
యాక్చువల్గా ఇలా చేస్తే ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ అనుకున్న దానికంటే సూపర్బ్గా వచ్చింది. మెయిన్గా సుదర్శన్కి అయితే చాలా చాలా నచ్చింది. నాకు సుదర్శన్ నచ్చితే చాలన్నమాట, బిర్యానీ పర్ఫెక్ట్గా ఉందనేసి తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, మీ అందరికి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చిందో లేదో. బిర్యానీ రెడీ అయిపోయింది, ఇంకా మేము తినడం అంతే. బట్ ఇంకా వీళ్ళకి ఆకలి వేయలేదు, సో ఇక్కడ నేను సాటర్డే అర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోతాం. అందుకనేసి ఇంకా రూబీది, యాపీది, టెడ్డీది డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను. ఈవెన్ నావి కూడా ప్యాక్ చేయాలి అండ్ సుదర్శన్వి కూడా ప్యాక్ చేయాలి. ఫస్ట్ పిల్లలు అయిపోతే ఇంకా మావి ఈజీగా అయిపోతాయి కదా, అందుకే పిల్లలవి స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ రాఘు కూర గారు, మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. లక్ష్మీ గారు, మీకు ట్విన్స్ కదా హనీ అండ్ చెర్రీ, వాళ్ళ ఇద్దరికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఈ ఫ్రైడే అయితే నేను చాలా చాలా బిజీ అండి. అసలు ఎంత బిజీ అయిపోయిందో నాకే తెలియదు అనమాట. టైం ఒక దాని తర్వాత ఒక వర్క్ తర్వాత ఒకటి వస్తానే ఉండింది అనమాట. అసలు టైమే సరిపోలేదు నాకు. సో ఇంకా మధ్యలో వీళ్ళు వచ్చి మళ్ళీ ఆకలి అన్నారు, ఇంకా వీళ్ళకి బిర్యానీ రైస్ పెట్టించేసాను. వీళ్ళకి నచ్చిందో లేదో అనేసి మళ్ళీ నాకు క్వశ్చన్ మార్క్ అనమాట మైండ్లో. ఇంకా నచ్చిందనేసి పాపం తిన్నారు. యాపీ కూడా పెట్టిమ్మనింది సపరేట్గా ప్లేట్లో, సో యాపీ కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఏమంటే ఇంకా వీళ్ళకి తినిపించేసిన తర్వాత కొంతసేపు పడుకోబెట్టేసారండి. పడుకుంటే తర్వాత నాకు ఇంకా కొన్ని పనులు ఉంటాయి, ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ వీళ్ళని పడుకోబెట్టడం అదొక వార్ లాగా ఉంటుందండి, సామాన్యంగా పడుకోరన్నమాట వీళ్ళు. సో ఇంకా పడుకోబెట్టేశాను, ఇంకా పడుకొని లేసేశారు, ఇంకా మిల్క్ కూడా తాగేశారు వీళ్ళు. తర్వాత సుదర్శన్ కూడా వచ్చేసారు ఆఫీస్ నుండి, సుదర్శన్కి బిర్యానీ పెట్టించేశాను, తినేస్తున్నాడు అక్కడ. ఇంకా క్రిస్మస్ ట్రీ ఉంది కదా, ఇంకా దానికి ఇంకా డెకరేట్ చేసుకోవాలి. సో ఇంకా మేము స్టార్ట్ చేసాం డెకరేషన్. ఇక్కడ మీరు హ్యాపీని అబ్జర్వ్ చేయండి, అన్నీ పీకేస్ ఒకసారి పెడుతున్నాం మేము, ఒకసారి ఏమో పీకేసుకుంటా వెళ్తూ ఉంది, అక్కడ ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళిపోతూ ఉందన్నమాట. అయ్యో, హ్యాపీ దగ్గర లాక్కొని పెట్టుకునేసరికి అది హాఫ్ అన్ అవర్ అవ్వాల్సింది, 1 hour అయిందన్నమాట. ఆశు, నిరీక్షణ, స్వాతి, మహిత, ప్రియ, మీ అందరికీ బిగ్ హాయ్. సో ఫైనల్లీ మా క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు మా క్రిస్మస్ ట్రీ నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదేమో వితౌట్ లైటింగ్ అండ్ వితౌట్ ఫ్లాష్ అన్నమాట. ఇప్పుడు వచ్చి విత్ ఫ్లాష్. నాకు సుదర్శన్కి క్రిస్మస్, న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం అండి, అసలు చాలా ఎంజాయ్ చేస్తాము. సో మీతో కూడా షేర్ చేసుకున్నాను ఈసారి. వారి కళ్ళు బాబా ప్రూవ్ పొడివి సాంగ్ పాడుతాను చెప్పురా. మేరీ క్రిస్మస్. ఇవన్నీ ఇదేనా, ఇలా తిరగొట్టాలి అది అటు సైడ్ తిరిగేసి. సో ఫ్రెండ్స్, మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఇంకా సుదర్శన్ కార్ క్లీన్ చేసేస్తున్నాడు, ఏమంటే రేపు అర్లీగా స్టార్ట్ అయిపోతామన్నమాట. అందుకు ఎప్పుడైనా మేము కార్ వాష్ చేస్తాం కదా, అప్పుడు యాపీ ఏమంటే కార్కి హెడ్ బాత్ చేపిస్తున్నాము అనేసి అంటుంది. యాక్చువల్గా మీకు యాపీ దగ్గర వినిపించాలి, అది మిస్ అయింది. ఫ్రెండ్స్, ఎర్లీగా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము, ఏమంటే 6:30 లేసేసామన్నమాట. చాలా చలిగా ఉంది కదా, ఎర్లీగా లేకపోయాము. ఇంకా అలా ఇలా ఇలా అలా చేసుకొని 8:00 స్టార్ట్ అయిపోయాము మేము. సో ఇక్కడ హ్యాపీ టెడ్డీ రూబీని చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. యాక్చువల్గా మీరే చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. దెన్ ఫ్రెండ్స్, బెంగళూరు అవుట్స్కర్ట్స్కి వచ్చేసాము, అంటే ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. ఇది ఎంత ఫాగ్ పడుతుందో చూసారా, అసలు ఇది 9:30 అయిపోయింది అనుకుంటా అక్కడికి వచ్చేసరికి. మేము చాలా ఫాగ్ అండి, అసలు అయ్యో చాలా చలి పుట్టింది మాకు. ఇక్కడ వచ్చి మేము బెంగళూరు దాటిపోయామండి. అండ్ ఇది వచ్చి ఉడిపి హోటల్ అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ టైం కదా, అందుకే ఆగాము ఇక్కడ.
బట్ ఫుల్ రష్ ఉండిందండి. అసలు ఎంత రష్ అంటే అంత రష్, ఇంకా అక్కడ టైం వేస్ట్ అవుతుందనేసి చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అక్కడ మేమేం తినలేదు. పాపం వీళ్ళకేమో ఈ గ్యాప్లో వీళ్ళిద్దరు వచ్చి యాక్టివిటీ బుక్స్ తెచ్చుకున్నారు, సో ఆ వర్క్ చేస్తున్నారు. దెన్ ఫ్రెండ్స్ ఇంకొక హోటల్ వచ్చింది, అదేమంటే స్వాగత్. సో అక్కడికి కూడా వెళ్ళాము, అక్కడ కూడా ఫుల్ రష్ అండి. ఎంత రష్ అంటే అంత రష్, అసలు వెయిటింగ్ అన్నమాట. ఇంకా అక్కడ వెయిట్ చేయడం కంటే ఇంకా కొంచెం ముందుగా వెళ్తే ఇంకేదైనా వస్తే చూద్దాం అనేసి ఇంకా అక్కడ వరకు వెళ్ళి చూసేసి ఇంకా వెళ్ళిపోయాము, రిటర్న్ అయిపోయాము. మేము అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మేము యాక్చువల్గా పిల్లల కోసం అనేసి స్నాక్స్ అని తీసుకొచ్చుకున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసి బాక్స్లో పెట్టి అంత టైం లేదన్నమాట నాకు, ఇంకా అందుకే స్టార్ట్ అయిపోయాము ఎక్కడైనా తినొచ్చులే అని. కానీ ఇలా అవుతుందనేసి తెలియలేదు మాకు, ఫస్ట్ టైం అన్నమాట ఇది. అండ్ అది కాక ఈ వే కూడా మేము ఫస్ట్ టైం వెళ్తున్నామండి. ఈ వేలో ఇక్కడ వచ్చి కియా కంపెనీ ఉంది, చాలా పెద్దగా ఉంది ఈ కంపెనీ. ఏమంటే కియా మోటార్స్ అంటారు కదా ఆ కంపెనీ. ఇంకా ఆ వేలో వెళ్తూ ఉంటే మాకు మొబైల్ ఫుడ్స్ కనిపించాయి. సో ఇక్కడ స్టాప్ చేసే సుదర్శన్, ఇంకా పిల్లలకి ఆకలి కదా ఏదో ఒకటి తినేద్దాం అనేసి ఇక్కడ ఆగాం. ఇక్కడ వీళ్ళకేమో దోశ చట్నీ కావాలి అన్నారు, సో ఇంకా దోశ చట్నీ ఆర్డర్ చేశారు సుదర్శన్. నాకు వచ్చి మసాలా దోశ, ఇద్దరు పిల్లలకి వచ్చి నార్మల్ ప్లెయిన్ దోశ, సుదర్శన్కి నాకు మసాలా దోశ. ఈ మసాలా దోశ తిన్నప్పటి నుండి నాకు డైజెస్ట్ కాలేదండి. యాక్చువల్లీ జర్నీ చేసేటప్పుడు నాకు దోశ పడదన్నమాట, అయినా ఇంకా ఏం లేదు కదా అనేసి ఇంకా దోశ అయినా తిందామనేసి తిన్నాను. అప్పటి నుండి నాకు అసలు చాలా హెడ్ఏక్గా ఉండింది అనమాట, ఇంకా చాలా హెడ్ఏక్గా ఉండింది. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, హ్యాపీకి టెడ్డీ రూబీ ఎంత బాగా తినిపిస్తున్నారో. హ్యాపీ మాత్రం ఇక్కడ లేదు, ఎక్కడో ఫ్లై అవుతున్నట్టుంది. సో చెప్పాను కదా ఫ్రెండ్స్ కియా మోటార్స్ అనేసి, సో అదే అనమాట, అక్కడే దానికి ఆపోజిట్లో ఉన్నాం మేము. సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ నియర్ టు అనంతపూర్ అనమాట, అనంతపూర్కి 4 కిలోమీటర్స్లో ఉన్నాము. నాకు ఈ వే అంతా చాలా కొత్తగా ఉందండి, నాకు అసలు తెలియదు అనమాట. అందుకే నాకు ఏ ఏ ప్లేసెస్ వస్తాయి కూడా మీతో చెప్పుకోలేకపోతున్నాను, నాకు ప్లేసెస్ కూడా ఏం తెలియదు. ఇక్కడ అక్కడ బోర్డు మీద వేసి ఉంటారు కదా, సో జస్ట్ అక్కడ చూసి మీకు చెప్తున్నాను అనమాట అంతే. ఇది ఏదో తెలియదు అండి, పింక్ కలర్లో ఉంది, హార్సెస్ ఉన్నాయి, చాలా బాగుండింది. సో అందుకే మీకు చూపిద్దామనేసి పెట్టాను. ఇంకా మాకు లంచ్ టైం అయిపోయింది. ఇక్కడ ఏమంటే లంచ్ టైంకి వెళ్ళేటప్పుడు అమెజాన్ కిచెన్స్ అనేసి ఒక హోటల్ కనిపించింది, డిఫరెంట్గా ఉంది, వెళ్దాం అనిపించింది అనమాట. పిల్లలకి యాక్చువల్గా ఆకలేదు, అయినా ఆ హోటల్ నేమ్ డిఫరెంట్గా ఉంది అనేసి స్టాప్ చేశారు సుదర్శన్. ఇంకా అక్కడ స్టాప్ చేసి లంచ్ చేసేస్తున్నాము. ఏమంటే ఇక్కడ ఫుల్ నాన్ వెజ్ అండి. ఈరోజు సాటర్డే కదా, అంటే మేము స్టార్ట్ అయిన రోజు సాటర్డే, మేము వెజ్ తింటాం ఆ రోజు, ఓన్లీ వెజ్, నో నాన్ వెజ్. సో మాకు బోర్ కొట్టిందనమాట, అయ్యో నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, వెజ్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి, అంత ఎమ్మిగా కూడా లేవన్నమాట వెజ్వి. సో ఇక్కడ ఏమంటే అనుకోకుండా మా ఫ్రెండ్ కలిసారండి, తన పేరు హర్షిత అనమాట. యాక్చువల్గా తన పాప వచ్చి టెడీ క్లాస్మేట్ అండ్ షీఈస్ మై సబ్స్క్రైబర్ ఆల్సో. అండ్ తను వచ్చి నాకు తన ఫ్యామిలీతో ఇంట్రడ్యూస్ చేపిస్తూ ఉంది అక్కడ. తర్వాత కొంచెంసేపు మాట్లాడుకున్నాం, చిట్చాట్ చేసుకున్నాం, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము లంచ్ చేయాలి కదా, సో సుదర్శన్ ఇంకా మెనూ చూస్తున్నాడు ఏం ఆర్డర్ చేయాలి అని. పిల్లలకేమో పాపం చికెన్ చూసి అది కావాలి బాబా, ఇది కావాలి బాబా అని స్టార్ట్ చేశారు. బట్ నాన్ వెజ్ లేదు కదా, అందుకనేసి ఇంకా వెజ్ కాబట్టి అంత థింక్ చేస్తున్నాం అన్నమాట ఏం ఆర్డర్ చేయాలి అని. ఈ హ్యాపీ వచ్చి ఈ గ్యాప్లో పక్కన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిందండి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు పక్కన, వాళ్ళు వచ్చి రోటీ కర్రీ తెప్పించుకున్నారు, వాళ్ళు వచ్చేసి హ్యాపీకి పెట్టేశారు, హ్యాపీగా తినేసింది, తినేసి వాళ్ళకి సూపర్గా ఉంది అనేసి మళ్ళీ కూడా రిప్లై ఇస్తూ ఉందన్నమాట. వాళ్ళు షాక్ అయిపోయారు హ్యాపీని చూసి. ఇక్కడ వచ్చి నేను రూబీ హ్యాపీ మెనూని చూసి చూసి చదివి చదివి బోర్ కొట్టేసిందండి, ఏం చేయాలో తెలియలేదు. లాస్ట్లో సుదర్శనే ఆర్డర్ చేశాడు, ఇది వచ్చి వెజ్ బిర్యానీ హ్యాపీకి, హ్యాపీ కాదు టెడీకి రూబీకి. ఇది వచ్చి సంగటి అండి, సంగటి అండ్ చట్నీ వచ్చి సుదర్శన్కి. నాకు అసలు ఆకలే లేదండి, ఏమంటే చెప్పాను కదా దోశ నాకు అసలు డైజెస్ట్ అవ్వలేదు అండ్ చాలా హెడ్ఏక్ కూడా ఉండిందన్నమాట అసలు. సో నేను కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను, అది ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చూపిస్తాను. అండ్ ఇది వచ్చి ఏమంటారు వెజ్ బిర్యానీ అండి, సూపర్బ్గా ఉందంట. రైస్ కూడా చాలా బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది. ఇంకా నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుందేమో. సంగటి ఏమంటే యాక్చువల్గా సుదర్శన్ అలాంటి సంగటి తినడు, అలవాట్లేదు, బట్ కర్ణాటక స్టైల్ అనమాట ఆ సంగటి. అండ్ నా కర్డ్ రైస్ వచ్చేసింది అండ్ హ్యాపీకి నాకు కర్డ్ రైస్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి మా లంచ్ అంతా అయిపోయింది, అక్కడే ప్లే ఏరియా కూడా ఉందండి. సో ఈ పిల్లలు కొంచెంసేపు అక్కడ ఆడుకోవాలన్నారు,
కొంతసేపు అక్కడ ఆడుకున్నారనమాట వీళ్ళు. ఇక్కడ ఆడుకుంటూ హ్యాపీ అయితే అసలు ఆ స్వింగ్ అసలు ఇంకా దిగలేదనమాట, ఇంకా అక్కడే సెటిల్ అయిపోయింది. నేను రానంటే రాననే స్టార్ట్ చేసింది. ఇంకా చాక్లెట్లు ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం అనేసి ఏదో చెప్పి తీసుకొచ్చాం ఫైనల్లీ. రూబిక్ కూడా అండి అసలు రాబుద్ది కాలేదు, ఇక్కడే కొంతసేపు ఉందాం బాబా ప్లీజ్ బాబా అనేసి అంటుంది. కానీ మేము వెళ్ళాలి కదా, లేట్ అయిపోతా ఉంది, అందుకనేసి కొంతసేపే ఆడుకోపెట్టేసి ఇంకా తీసుకొచ్చేసామన్నమాట వాళ్ళని. ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది అమెజాన్ కిచెన్స్, చాలా బాగుంది రెస్టారెంట్. అండ్ ఏమంటే కర్నూలుకి 30 కిలోమీటర్స్ అనమాట, ఇంకా ఇక్కడ నుండి 30 కిలోమీటర్స్లో కర్నూలు వస్తుంది. సో అక్కడ నాకు ఎగ్జాక్ట్గా అది ఏ ప్లేస్ అనేది తెలీదు, అందుకే అలా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా అటు సైడ్ ట్రావెల్ చేస్తే ఒకసారి విజిట్ అవ్వండి, చాలా బాగుంది. సో ఇక్కడ నుండి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. సో చూసారా ఇక్కడ కర్నూలు ఇంకా 2 కిలోమీటర్స్ అంతే. దెన్ కర్నూలు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ ఏదేదో వచ్చాయి, అవి కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఈవినింగ్ అనమాట 4:30 ఆ టైం. ఇంకా సుదర్శన్ నిద్ర వస్తుంది అన్నాడు, ఇంకా టీ తాగుదామనేసి ఇక్కడ స్టాప్ అయ్యాం ఆనంద్ భవన్. అండ్ చాలా వేడిగా కూడా ఉండింది అనమాట, ఇంకా వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలన్నారు. ఇంకా వీళ్ళు ముగ్గురికి ఐస్ క్రీమ్, ఇంకా నాకు కాఫీ, సుదర్శన్కి టీ కోసం ఉన్నామన్నమాట. నాకు ఇంకా హెడ్ఏక్ తగ్గలేదండి, ఇంకా హెడ్ఏక్గానే ఉంది నాకు. డైజెస్ట్ కాకపోవడం పక్కన పెట్టేస్తే మెయిన్లీ ఏమంటే పిల్లలతో హెడ్ఏక్ అండి, అరిచి 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 వీళ్ళని అయిపోతుందన్నమాట. నాకు బ్యాక్ సైడ్ కూర్చొని గోల గోల చేస్తూ ఉన్నారు వాళ్ళని, అలా చేయొద్దు ఇలా చేయొద్దు అంట. ఇంకా ముందు వచ్చి హ్యాపీ నాతో, హ్యాపీని తిట్టుకుంటా, అయ్యో నాకు దానివల్ల హెడ్ఏక్ ఎక్కువ అయిపోయింది అనమాట. మెయిన్లీ డ్రైవింగ్లో ఏమంటే సుదర్శన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి బాబా బాబా అనేసి. నేను వాళ్ళని బాబాని డిస్టర్బ్ చేయకుండా డ్రైవింగ్లో అనేసి అరుచుకుంటూ ఉంటాను, వాళ్ళు మెల్లిగా చెప్తే వినరనమాట. అందుకే గట్టి గట్టిగా అరిచి అరిచి నాకు నేనే హెడ్ఏక్ తెచ్చేసుకుంటాను. సో ఇంకా ఇక్కడ నుండి కూడా మేము స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు యాపీ చూసారా ఎంత కోపంగా చూస్తుందో మిమ్మల్ని, మీకు హాయ్ చెప్పమంటే అంత కోపంగా చూసిందనమాట, మళ్ళీ హాయ్ చెప్పేసింది పాపం. చూసారా వీళ్ళ వల్లే మాకు హెడ్ఏక్ వచ్చింది, అండ్ వీళ్ళ వల్లే హెడ్ఏక్ కూడా పోతూ ఉంది. మా ఇద్దరికి పాపం వాళ్ళు హెడ్ ఒత్తుతూ ఉన్నారు, వాళ్ళ స్మాల్ స్మాల్ ఫింగర్స్తో మాకు తల ఒత్తుతూ ఉంటే ఎంత బాగుండింది తెలుసా, మసాజ్ చేసినట్టుంది. మళ్ళీ సుదర్శన్ ఎక్కడ పడుకుంటాడో అరూబి ఇట్లా మసాజ్ చేస్తూ ఉంటే అనిపించింది అనమాట. లేదు లేదు బుజ్జు హెడ్ఏక్ తగ్గుతూ ఉంది, బాగుంది ఇలానే చేయని అనేసి అన్నాడు అనమాట. సో ఫ్రెండ్స్ ఫైనలీ మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఇప్పుడే జస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయింది, మేము మీకు చూపించలేకపోయాం ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాము. ఎక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉందో అటువైపు తీసుకెళ్తా ఉందన్నమాట. మేము మెయిన్ వేలో రాలేదు, సో మీకు చూపించలేదు. సో ఇటు సైడ్ నుండి వచ్చామన్నమాట, బ్యాక్ సైడ్ అంటే నాగార్జున సాగర్ రోడ్ అంటారు కదా ఆ సైడ్ వచ్చాము. సో ఇక్కడ వెళ్తూ ఉన్నాము, మాకు సైడ్ ఏమంటే వండర్లా కనిపించిందండి, చూసారా అదే అనమాట వండర్లా. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా లైటింగ్ ఉండింది, చాలా బాగుండింది. వీళ్ళు ఇంకా ఎగరడం స్టార్ట్ చేశారనమాట, వెళ్దాం 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 అనేసి. ఇప్పుడు కాదులే మళ్ళీ వెళ్దాం అనేసి గమ్ముగా వచ్చేసాం మేము. ఏమంటే ఫ్రెండ్స్ చాలా టైర్డ్ అయిపోయాం కదా, ఇప్పుడు ఇంకెక్కడ వెళ్ళలేం కదా, సో అందుకే అలా చెప్పామన్నమాట. సో ఫ్రెండ్స్ హైదరాబాద్ రీచ్ అయిపోయాం ఫైనల్లీ, ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్గా వచ్చేసాం. ఇక్కడ మేము ఓన్లీ వన్ డే కోసం వస్తున్నాం ఫ్రెండ్స్, మేము మిమ్మల్ని ఎవరిని కలవలేను, సారీ. ఈసారి ఎప్పుడైనా ప్లాన్గా వస్తాను, దెన్ మీట్ అవుదాం అందరం. దెన్ ఫ్రెండ్స్ నేను క్రిస్మస్ రోజు వ్లాగ్ పెడతానో లేదో నాకు డౌట్, సో మీరందరికీ ముందుగానే అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ ఫ్రెండ్స్. ఇక్కడ నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.